ఈరోజు మా క్రియేటివ్ కమర్షియల్ 45వ సినిమా. పూజా కార్యక్రమం మొదలైంది. యాక్చువల్ షూటింగ్ విజయదశమి నాడు ప్రారంభోత్సవం జరుగుతుంది, అది సపరేట్ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు మా సినిమా మొదలైంది, మా కార్యక్రమాలు మొదలైనవి. మా డైరెక్టర్ గారు మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నారు, డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి గారు డైలాగ్స్ రాస్తున్నారు. మేము ఆ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామని చెప్పడానికే మీ ముందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 8:20 ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్ర ప్రారంభానికి సుమారుగా 1 సంవత్సరం పాటు నేను చాలా ఎక్కువగా తాపత్రయపడ్డా. ఎందుకంటే మా హీరో సాయి ధర్మ తేజ్ చేయటం అంటే మా కుటుంబంలో ఒక యంగ్స్టర్స్తో నేను మళ్ళీ కలిసి చేయటం అనేది చాలా ఒక తెలియని ఉత్సాహం ఎప్పటి నుంచో ఉంది. అది లక్కీగా ఆయన ఎక్కువ కృషి చేసి నా కోసం ఈ సినిమా చెయ్యాలి అనే ఆయన ఎక్కువ కృషి చేసి మా డైరెక్టర్, నాకు ఇంతకుముందు సినిమా చేసిన వాసు అనే సినిమా చేసిన మా డైరెక్టర్ గారు చాలా గొప్ప డైరెక్టర్, కరుణాకరన్ గారి సబ్జెక్టు ఆయనకి నచ్చి ఆ సబ్జెక్టు మీద ఆయన చాలా ఎక్కువ ప్యాషన్తో ఇది రామారావు గారు అయితే బాగా చేస్తాడు అని చెప్పి నన్ను పిలిచి మీ డైరెక్టర్ గారితో మీరు మంచి సినిమా తీయండి అని చెప్పి ఈ మంచి చిత్రాన్ని మంచి స్క్రిప్ట్ని నాకు అందించినందుకు మా హీరో సాయి ధర్మ తేజ్కి నిజంగా నేను కృతజ్ఞుడిని. అలాగే మా డైరెక్టర్ గారు మొదటి నుంచి కళ్యాణ బాబుకి కానీ మిగతా ఆయన సినిమాలు చేసిన ఏ సినిమా అయినా మంచి ప్రేమ, మంచి పవిత్రమైన ప్రేమ, సిన్సియర్ ప్రేమతో ఉన్న మంచి సినిమాలు తీశాడు ఆయన. ఆయన తీసిన అన్ని సినిమాలు చాలా అందంగాను చాలా పవిత్రంగాను మంచి ప్రేమతోనూ నిండి ఉంటాయి. ఎంతో అందమైన సినిమాలు తీశాడు. అటువంటి మా కరుణాకరన్ గారితో మళ్ళీ మంచి సినిమా, మంచి మ్యూజికల్ హిట్, మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఎంతో ధైర్యంగాను ఎంతో నమ్మకంగాను ఎంతో ఉత్సాహంగాను ఈ సినిమా ఆల్రెడీ, ఎందుకంటే మ్యూజిక్ షూటింగ్ జరుగుతున్నాయి, 2 ట్యూన్స్ మా డైరెక్టర్ గారు ఆయన చెప్పిన ఆ ఇన్స్పిరేషన్తో గోపీ సుందర్ ఎంతో చక్కగా బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా 2 పాటలు ఆల్రెడీ చేశారు. అది పూర్తిగా గోపీ సుందర్కి ఎంకరేజ్ చేసి ఉత్సాహం ఇచ్చి ఆయన్ని ప్రొవోకేట్ చేసిన వ్యక్తి మా డైరెక్టర్ కరుణాకరన్ గారు. సో కరుణాకరన్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి సినిమా డెఫినెట్గా తీసిస్తారని నేను నమ్మకం నాకు ఉంది. మంచి సినిమా తీస్తారు, ఆయనకు కావాల్సిన ఎటువంటి అయినా సరే ఇవ్వగలిగే స్తోమత, ధైర్యం, దమ్ము ఉన్న ప్రొడ్యూసర్ కాబట్టి నాకేమీ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఆయనకి ఎంత మంచి సినిమా తీద్దాం అనుకుంటే అంత మంచి ఏర్పాట్లు నేను చేస్తాననే ప్రామిస్తో ఈ కార్యక్రమంలో ఆయన ముందు నేను నిలబడ్డాను. మంచి సినిమా తీసి ఆయన మళ్ళీ చాలా గొప్ప హిట్టే ఇస్తాము మా డైరెక్టర్ గారి సహకారంతో. సో వీళ్ళందరికీ ఇక్కడ కూర్చున్న యంగర్ జనరేషన్ అందరికీ, నన్ను కూడా ఆ జనరేషన్లో కలుపుకుని ఒక మంచి న్యూ ఎనర్జెటిక్ సినిమా మీ ముందుకి ప్రేక్షకుల ముందుకి తీసుకురావటానికి ఈరోజు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ క్రియేటివ్ కమర్షియల్స్ తరఫున, నా తరఫున, నా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి తరఫున మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాటలు నాకు రాదు. తేజ్తో సినిమా ఇప్పుడు మొదలు స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జైట్గా ఉన్నాను. ఫిలిం చూడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. సో థ్యాంక్ యూ. ప్యూర్ కలర్ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్తో జాలీగా, గొప్పగా కాదు కానీ జాలీగా ఉంటుంది. అందరు కలిసి నన్ను బుక్ చేశారు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామారావు గారు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి మేము ఒక ప్రాజెక్ట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం, కథ కరెక్ట్గా సెట్ అవ్వలేదు, ఏది ఎన్ని ఎదిగినా ఎన్ని చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్
అందరూ అంటే ఎవరికి ఎలా కథ వస్తుందని చెప్పి అది ముందే రాసి పెట్టింది అని చెప్పేసి నాకు చాలామంది చెప్పేవారు. సో అలాగా కరుణాకరన్ గారి కథ నాకు కోసం రాసి పెట్టిందని చెప్పి నేను అనుకోలేదు అసలు, బట్ అది అలా కుదిరింది. సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆల్మోస్ట్ నాకు కరుణాకరన్ గారు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అయినా, నాకు ఆల్మోస్ట్ ఇంకొక మావయ్య లాగా. సో నేను ఆయన నరేషన్ అప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో షూటింగ్ అప్పుడు దానికి మించి ఎంజాయ్ చేస్తానని చెప్పి నాకు ఫుల్ నమ్మకం ఉంది. అండ్ అలాగే మా కొత్త అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ మేమందరం, అంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ అండి, మేమందరం కూర్చీలో చాలా కామ్గా పెద్దతకు కూర్చున్నాం, ఆయన చూడండి అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారా. సో ఆయనతో వర్క్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్, వెటరన్ ప్రొడ్యూసర్. ఆయన మా యంగ్ జనరేషన్తో పాటు కూడా ఇంకా సినిమాలు చేస్తారంటే ఆయన ఎంత ఒక ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేశారని చెప్పి నాకు ఐఎమ్ రియలీ ఐ లుక్ అప్ టు హిమ్ అండ్ చాలా రెస్పెక్ట్ ఉంది. సార్ వీ విల్ డెఫినెట్లీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అండ్ వీ ప్రామిస్ దట్ విల్ గివ్ యూ అ వెరీ గుడ్ మూవీ సార్. అండ్ అలాగే ఆండ్రూ గారు వాజ్ డన్ మాకు ఆయన సినిమాలు కానివ్వండి, నేను ముందర డార్లింగ్ కానివ్వండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవన్నీ నేను చూసి అనుకున్నాను అసలు ద వే హీ ప్రొజెక్టెడ్ హీరోస్ కానివ్వండి హీరోయిన్స్ని కానివ్వండి ఇట్ వాజ్ అమేజింగ్. సో ఎస్పెషలీ డార్లింగ్లో దట్ సార్ ఆ సాంగ్ ఇంకా ఏదో అని దట్ వాజ్ చాలా బాగుంది అసలు. అండ్ అలాగే డార్లింగ్ స్వామి గారు ఈజ్ చాలా బాగా రాశారు ఆ సినిమాలో డైలాగ్స్. సో మేము అందరం కలిసి ఒక మంచి సినిమా మీ ముందరకి తీసుకొస్తామని చెప్పి మేము ప్రామిస్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఇట్ మీకు మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.